చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ఏ ఆఫ్ జీరో, ఏ ఆఫ్ జీరో అంటే ఏంటి, ఇండెక్స్ జీరో అంటే ఏంటి ఎయిట్, ఏ ఆఫ్ వన్ అంటే ఏంటి ఇండెక్స్ వన్ అంటే టూ ఉంది, ఏ ఆఫ్ టూ అంటే ఏముంది ఫోర్ ఉంది, తర్వాత సిక్స్, తర్వాత టెన్, ఈ విధంగా ప్రింట్ అవుతుంది. ఓకే, ఒక్కవేళ మనం ప్రీవియస్ వీడియోలు చూసాం, ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను ఇది ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఇది అయిపోయింది, కానీ నేను రివర్స్గా ప్రింట్ చేయాలనుకుంటున్నాను, ఇక్కడ నుంచి ప్రింట్ చేయాలనుకుంటున్నాను, ఏంటి నాకు టెన్ రావాలి, తర్వాత సిక్స్ రావాలి, తర్వాత ఫోర్ రావాలి, తర్వాత టూ రావాలి, తర్వాత ఎయిట్ రావాలి. సో ఈ విధంగా నాకు ప్రింట్ కావాలనుకుంటున్నాను. దానికి సంబంధించి ఏం లేదు, ఇక్కడ ఫర్ లూప్లో నేను ఏం చేస్తాను, ఐ మైనస్ మైనస్ అని ఇచ్చేసి మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో ఏంటి ఇది, ఇప్పుడు ఏ ఆఫ్ ఇది ఫోర్ చూడండి, ఏ ఆఫ్ ఫోర్ ఎంత టెన్, ఏ ఆఫ్ త్రీ ఎంత సిక్స్, ఏ ఆఫ్ టూ ఎంత ఫోర్, ఏ ఆఫ్ వన్ ఎంత టూ, ఏ ఆఫ్ జీరో ఎంత ఎయిట్. సో ఈ విధంగా చూడండి, ఇలా ప్రింట్ చేసుకోవచ్చు, ఇలా ప్రింట్ రివర్స్లో కూడా ప్రింట్ చేసుకోవచ్చు అరేని. సో ఇప్పుడు దాన్ని మనం ల్యాప్టాప్లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. అది నేను ఎడర్ ఫైల్స్ కూడా మనం విఎస్ కోడ్లో ఎంటర్ చేయండి, ఫస్ట్ అయితే ఎడర్ ఫైల్, తర్వాత వైర్మెన్, తర్వాత అరే, సైజ్ అంత ఫైవ్, తర్వాత ఏంటి ఐ. సో ఇప్పుడు ఇదైన తర్వాత ప్రింట్ ఎఫ్ ఏమిస్తున్నాను, జస్ట్ ఎంటర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ అరే అని ఇస్తున్నాను. ఓకే, ఇంత ఇచ్చేసాను. తర్వాత ఇప్పుడు మన ఫర్ లూప్, ఆల్రెడీ నేను లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ వీడియోలోనే, అంటే ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫర్ ఐ. ఓకే, తర్వాత ఐ లెస్ దెన్ ఫైవ్ తీసుకుంటున్నాను, తర్వాత సెమికాలన్ ఐ ప్లస్ ప్లస్, ఇది జస్ట్ ఫర్ లూప్, జస్ట్ లూపింగ్. మనం లూపింగ్ మీకు ఆల్రెడీ వైల్ లూప్, డూ వైల్ లూప్, ఫర్ లూప్ చూసాం. సో ఇప్పుడు ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, స్కాన్ఎఫ్ ఏంటి, మనం మన ఇచ్చే ఇన్పుట్ ఇస్తున్నాను ఇక్కడ స్కాన్ఎఫ్. స్కాన్ఎఫ్ ఏంటి, పర్సంటైల్ డి కామా, తర్వాత ఏంటి మనం అడ్రస్ ఐ. ఓకే, ఈ విధంగా ఇచ్చిన తర్వాత సెమికాలన్. సో ఇప్పుడు మనం ఒక ఫర్ లూప్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, మనం ప్రింట్ చేసుకోవాలి, ఇన్పుట్ ఇచ్చేసాం, తర్వాత ఏం చేయాలి ప్రింట్ చేయాలి, ఫర్ ఐ ఈక్వల్ టు జీరో సెమికాలన్ ఐ లెస్ దెన్ ఫైవ్ సెమికాలన్ ఐ ప్లస్ ప్లస్. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేయండి, కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి దాంట్లో ప్రింట్ ఎఫ్ ఇవ్వండి. ఇప్పుడు ప్రింట్ ఎఫ్ ఇచ్చి, సో ఏం చేద్దాం మనం, పక్కపక్క కింద ఒకదాని కింద ఒకటి రావాలి కాబట్టి నేను స్లాష్ అని ఇస్తాను, బ్యాక్ స్లాష్ అని. సో స్లాష్ అని ఇచ్చిన తర్వాత నేనేం చేస్తున్నాను ఇక్కడ పర్సంటైల్ డి, పర్సంటైల్ డి ఎందుకంటే మన ఇంటీజర్ కాబట్టి పర్సంటైల్ డి. సో ఇప్పుడు నేనేం ఏది ప్రింట్ చేస్తున్నాను ఇక్కడ, కామా ఇచ్చి ఏ ఆఫ్ ఐ ఈ ఇట్లా ఇచ్చిన తర్వాత సెమికోలన్. సో ఆల్రెడీ మనం ఇదంతా లాజిక్లో డిస్కస్ చేసాం ప్రీవియస్గానే. సో ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేద్దాం. ఓకే, ప్రోగ్రామ్ ఇక్కడ వాయిడ్ మెయిన్, వాయిడ్ మెయిన్ సరిగ్గా కరెక్ట్ ఇవ్వలేదు, మర్చిపోయాను. సో వాయిడ్ మెయిన్, సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని సేవ్ చేయండి, కంట్రోల్ ఎస్. ఓకే, సేవ్ చేస్తున్నాను. ఏమని సేవ్ చేస్తున్నాను, అరే ఫస్ట్ చూద్దాం ఇప్పుడు. సో టెర్మినల్ ఓపెన్ చేయండి, టెర్మినల్ ఓపెన్ చేద్దాం, న్యూ టెర్మినల్, జీసీసీ అరే డాట్ సి. సో చూడండి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, మనం ఎంటర్ చేయండి. సో నేను అక్కడ ఎయిట్ ఇచ్చాను, టూ ఇచ్చాను, తర్వాత ఫోర్ ఇచ్చాను, తర్వాత సిక్స్ ఇచ్చాను, తర్వాత టెన్ ఇచ్చాను. సో ఇప్పుడు ఎంటర్ అయిన అన్ని వస్తాయిలే చూడండి, చూడండి ఇప్పుడు నేను ఇన్పుట్ ఏమి ఇచ్చాను, ఎయిట్ టూ ఫోర్ సిక్స్ టెన్ ఇచ్చాను అరేలో. సో ఇప్పుడు అక్కడ అరేలో ఉన్నాయా లేవా, ఎయిట్ టూ ఫోర్ సిక్స్ టెన్. ఒకవేళ నేను స్లాష్ అని ఇవ్వలేదు అనుకోండి, బ్యాక్ స్లాష్ స్లాష్ అని ఇవ్వకపోతే లైన్గా వచ్చేది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, రివర్స్గా ప్రింట్ చేసి చూద్దాం, ఏంటి నాకు ఫస్ట్ ఇది ప్రింట్ కావాలి, టెన్ సిక్స్ ఫోర్ టూ ఎయిట్ ఇలా ప్రింట్ కావాలి. సో నేను ఏం చేస్తాను, ఇంకో ఫర్ లూప్ రాస్తాను, ఏం చేస్తాను ఇంకో ఫర్ లూప్ రాస్తాను, దీని తర్వాత ఇంకో ఫర్ లూప్ రాయండి, ఇంకో ఫర్ లూప్ రాసి ఐ ఈక్వల్ టు జీరో, సారీ ఐ ఈక్వల్ టు మనం ఫోర్ ఇద్దాం, మనం డిక్రీజ్ చేసుకుంటుద్దాం, ఐ ఈక్వల్ టు ఏం చేద్దాం డిక్రీజ్ చేద్దాం, ఫోర్ ఫోర్ ఇస్తున్నాను, తర్వాత ఐ గ్రేటర్ దెన్ జీరో, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో ఇచ్చి సెమికాలన్ ఐ మైనస్ మైనస్. అర్థం చేసుకోండి, ఇప్పుడు ఫోర్ ఇచ్చాను, ఫస్ట్ ఫోర్, తర్వాత త్రీ, తర్వాత టూ, తర్వాత వన్, తర్వాత జీరో, ఇలా ఇండెక్స్ త్రీ టూ ఫోర్ త్రీ టూ వన్ జీరో ఇలా డిక్రీజ్ అవుతూ వస్తుంది.
సో నేను ఇప్పుడు ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాస్తాను. ఇప్పుడు మీకు ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాస్తాను, సేమ్ స్లాష్ అని ఇవ్వండి, తర్వాత మనకేంటి పర్సంటైల్ డి ఇవ్వండి స్మాల్ డి, తర్వాత కామా, తర్వాత ఏ ఆఫ్ ఐ. ఓకే, ఈ విధంగా ఇచ్చిన తర్వాత సెమీ కాల్. సో ఇప్పుడు ప్రోగ్రామ్ని సేవ్ చేయండి. ఏం చేయండి, ఇప్పుడు ప్రోగ్రామ్ని సేవ్ చేయండి. కంట్రోల్ ఎస్, కంట్రోల్ ఎస్. తర్వాత న్యూ టర్మినల్ జీసీసీ అరే డాట్ సి. సో ఇప్పుడు నాకు రివర్స్ కూడా ప్రింట్ అవి చూపిస్తుంది. సో నేనేం చేస్తాను, 8 సేమ్ తీసుకుంటున్నాను, బోర్డు మీద రాసింది 4 6 10. సో చూడండి, నాకు 2 టైప్స్ కనుక ప్రింట్ అయింది. నాకు చూడండి, నేను ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ఏమైంది 8 2 4 6 10 ఇచ్చాను. సో ఒక అరే ఎట్లా ప్రింట్ అయింది, 8 2 4 6 10 ప్రింట్ అయింది. ఇంకో రివర్స్ కూడా ప్రింట్ అయింది 10 6 4 2 8. సో ఈ విధంగా నువ్వు రివర్స్గా కూడా ప్రింట్ చేశాను అరేని, ఇలా స్ట్రేట్గా లైక్ ఉన్నది ఉన్నట్టుగా మనం ఇచ్చిన ఇన్పుట్ని అలానే ప్రింట్ చేశాను. సో ఈ విధంగా మీరు కూడా ఈ ప్రోగ్రామ్ని ఒకసారి ట్రై చేయండి. ఈ వాల్యూసే కాకుండా మీరు ఇంకా వేరే వాల్యూస్ ఇన్పుట్ ఇచ్చి చూడండి. సో అప్పుడు మీకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఇది మనం జస్ట్ 1 డైమెన్షనల్ అరే చూసాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.